నిన్నగాక మొన్న సూపర్ స్టార్ రజనీకాంత్ గారు అన్నారు. ఏమన్నారు ఆయన? ఆయన ఉండేది చెన్నైలో, అదేం చిన్న పట్టణం కాదు, చిన్న ఊరు కాదు, పల్లెటూరు కాదు. ఆయన మొత్తం దేశం తిరుగుతాడు, విదేశాలు తిరుగుతాడు, ఎక్కడెక్కడికో పోతాడు. కానీ వాటి వేటి గురించి చెప్పలేదు ఆయన. హైదరాబాద్కి వచ్చిన 20 ఏళ్ళ తర్వాత మీ ఆ జుబ్లీ హిల్స్, గచ్చిబౌలి ఆ ప్రాంతానికి పోతే హైదరాబాద్లో ఉన్ననా న్యూయార్క్ నగరంలో ఉన్ననా అనిపించింది నాకే అని చెప్పి సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్తా ఉన్నాడు. ఉత్తగానే అయిపోతుంది ఆ మాటలతోని, డైలాగులతోని. ఇవాళ ఒక్కొక్క పరిశ్రమ ఇక్కడికి వస్తుంటే ఆ పరిశ్రమ అక్కడ ఉండే నిర్మాణ రంగంలో ఉండే సంస్థలను సంప్రదించి అక్కడ స్పేస్ తీసుకొని ఉద్యోగాలు ఇచ్చి దాని తత్ఫలితంగా ఇవాళ రాష్ట్రానికి సంపద సృష్టించబడి ఆ సృష్టించిన సంపదతోనే ఈరోజు మనం సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్నీ చేసుకుంటూ, ప్రాజెక్టులు కానీ చేసుకుంటూ ముంగటికి పోతా ఉన్నాం. దయచేసి నేను ఇక్కడ ఉన్న మిత్రులందరినీ కోరేది, ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడా ఈరోజు ప్రైవేట్ రంగాన్ని ఆహ్వానించడం మినహా ఇంకొక మార్గం లేదు. అందుకే ఇవాళ పట్టుబట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఉద్యోగ కల్పనలో ఈరోజు ఈ 9 ఏళ్లలో అతిపెద్ద పెట్టుబడి ఏది మన రాష్ట్రానికి వచ్చిందంటే 1,00,000 ఉద్యోగాలతో వచ్చిన ఫాక్స్కాన్ సంస్థ. అది మన కొంగర కళానికి రావడం, మన రంగారెడ్డి జిల్లాకు రావడం మనందరికీ గర్వకారణం అనే మాట ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక్కడ ఒక్క ఫాక్స్కాన్ యూనిట్తో ప్రత్యక్షంగా వచ్చేది మొదటి దశ ద్వారా 35 నుంచి 40 వేల ఉద్యోగాలు. కానీ దానికి పరోక్షంగా అంటే దీని మీద ఆధారపడ్డ నిర్మాణ రంగం కానీ, పక్కన ఇండ్లు కట్టేటోళ్ళు కానీ, పక్కన రెస్టారెంట్లు నడుపుకునేటోళ్ళు కానీ, హోటళ్ళు నడుపుకునేటోళ్ళు కానీ, చుట్టుపక్కల వచ్చే దవాఖానాలు కానీ, చుట్టుపక్కల ఉండే మొబైల్ ట్రాన్స్పోర్ట్ సర్వీసులు కానీ, మొబైల్స్ కానీ, ఇవన్నిటి వల్ల ఒక ఐటీ ఉద్యోగానికి, ఐటీ రంగంలో వచ్చే ఒక్క ఉద్యోగానికి 3 ఉద్యోగాలు పరోక్షంగా వస్తాయనే మాట ఈ సందర్భంగా నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇందాక సవితక్క చెప్తుంటే అది అతిశయోక్తి కాదు, మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చెప్పింది అతిశయోక్తి కాదు. ఈరోజు ఈ ఫాక్స్కాన్ పరిశ్రమ ఇక్కడికి కొంగర్ కళాన్ని రావడం వల్ల మీరే చూస్తారు 5 ఏళ్ల తర్వాత ఈ ప్రాంతం మీరు గుర్తుపట్ట రాకనంత మారిపోకపోతే మీరు నన్ను పట్టుకోండి తప్పకుండా. ఎంత అద్భుతంగా మారుతుందో, ఈ చుట్టుపక్కల పరిసరాలు ఎంత గొప్పగా మారిపోతాయో మీరే చూస్తారు.